చెప్పారు ఇక్కడ సరే ఇక జొమ్మ నా జొమ్మాడు మాయ రోగం కదండి మంటే పారే చేస్తాం పొరో మాత్ర పారండి రంగు రాటం ఎక్కుతావా కేంద్రం మీద తిప్పి సోకేతున్నావా రంగు అనే కదా చేస్తాను ఒకసారి పట్టు చీర కొన్నా బాగానే ఉంది. అవును పట్టు చీర కొన్నదాన్ని కట్టుకోవాలి కానీ ఇప్పటివేంటి వారు పాచ్చరిపించుకు వచ్చారు కట్టమంటాను రా చీర మీద చీర కట్టేస్తాడు వెనకెళ్ళ పన్నుకెళ్ళాడు మొదలు పెట్టుకోండి అవునాడు అడ్డపోతే పాడు నేను ఏం చేస్తే పాడు పట్టు చీర కొన్నా ఒకసారి పట్టీలు తెచ్చాలి ఒకసారి బోని పండు బొంగులేండి ఇక్కడ బర్త్డే బర్త్డే బోని బర్త్డే అయిపోయింది కదా రేపు ఆ పిల్లది ఆపిల్ ఎవరిని చేస్తావు రమణ రమణ బొంగలే మూడు ఫ్యాన్స్ తెచ్చాను దాని నిలిపించండి అమ్మ నిలుపు మీ అమ్మ నిలుపు కట్టింది ఎప్పుడే కట్టిన ధాట కట్టి మన మొక్కడు కట్టాను చూస్తావా తడుపు తెచ్చి దొరుకుతుంది నేను మోకాడు మోటు పోతున్నాడు మోకాలు పెట్టుకో నులుపుకై ఉందా మేతకై ఉందా గాక ఇవన్నీ మీకు ఎలా మీరు వచ్చిన పడి చూడారు నా వచ్చి మీకు ఎందుకు నులుపుకై ఉందా మేతకై ఉందా చేసుకోవటం ఇవన్నీ మీకు ఎలా మనకి ఎప్పుడే గెసరి సరే అప్పుడే చెప్పుకొని పోరకాదు నీ మైకి నీదే నా మైకి నాది కానీ ఇక డోర్ గుడికి రాస్తారేంటి డోర్ గుడికి రాస్తారా రాస్తారు బక్రత్వా మంత్రి భారత్ చేస్తారు ఏం పాడుతున్నారా తెలుగులో స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్లు పాడాను అవునా మీకు అర్థమైందా ఏం అర్థమవుతుంది ఇంగ్లీష్ తెలుగేనే మళ్ళీ చెప్పాలి పది పాడలో పాట అలా కాదు నేను పాట విడు పాడు వింటావా గుడి వెనకన్నా స్వామి గుర్రమికి కూర్చున్నాడు గుర్రమికి కూర్చున్నాడు వెళ్ళిపోతున్నాడు ఒరిజినల్ పాట జీవితంలో ఒక సమస్య జరిగి నీ పాట గుర్తుంది ఏమైంది ఏంటంటే మనం వెళ్ళిన అన్నమ్మ స్వర్గస్థులు అయ్యారు అంటే దివంగతులు అయ్యారు అంటే చనిపోయారు సంవత్సరం అయిపోయిందిరా ఏటేడు కూడా అయిపోయిందిరా ఇప్పుడు వెళ్తాను పల్లె మనసుకి ఎప్పుడే చనిపోయారు నేను పల్లెమర్ చేయడానికి వెళ్ళాను వెళ్ళావు హిందూ సాంప్రదాయంగా చౌంటికి వెళ్ళొచ్చినప్పుడు ఏం చేయాలి స్నానం చేసి ఇంటికి రావాలి స్నానం చేసి ఇంటికి రావాలి శివారణ శివాలయం ఉంది శివాలయం పక్కన చెరువు చెరువు ఉంది చెరువు గొట్టి మీద బట్టలు నింపేసి గొట్టి మీద పెట్టి చెరువు దిగిపోయాడు అంటే బట్టలు వేసాను ప్యాంట్ షర్ట్ వేసావు డ్రెస్ వేసాను పచ్చ డ్రెస్ వేసాడు పచ్చ డ్రెస్ ఎప్పుడైతే వేసాను గొట్టి మీద పెట్టాను మ్యాక్ ఎప్పుడు చూస్తాను పచ్చకున్నాయి కదా రొడ్డు అనుకుని బట్టలను పట్టుకెళ్ళిపోయాను ఎప్పుడే బట్టలను పట్టుకెళ్ళి నొట్టలతో చెరువులు ఉన్నాను సేగటైన వరకు మా సెర్లో ఒక భయం ఏంటది జరగల భయం అరగంట ఆగినా సీస్ రోడ్లు బయటకు వస్తాడండి అని ఆలోచించి కోలు వెనక్కి నిల్చున్నాను ఎప్పుడే కోలు వెనక్కి నిల్చున్నాను మా పూజరకు అలవాటు ఉంది ఏంటది ఏ ఒక 4 గంటలకు కోలుకో దీపం పెట్టడము సాయంత్రం 5 గంటలకు కోలుకో దీపం పెట్టడం సాయంత్రం 5 అయింది కోలుకు వచ్చారు కోలు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణ చేశారు నేను కనిపించలేదు కలరాడితే రీసాగటి 3 సార్లు తిరిగాడు తిరిగారు గుర్తి సగా దిగా చూసి అన్నాడు
వరనాయనా. ఏట వరనాయనా? ఏటి మన కోలడు పోత్ర తెలిసినాడు, మన కోలడు పోత్ర తెలిసినాడు. తెలిసారు అని ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు. ప్రెసిడెంట్ గారు భార్య కూడా చెప్పారు. భార్య కూడా ఊరు మొత్తం దొండు రేసాడు. దొండు రేత అమ్మలు అక్కడ పొట్టిసార్లు కట్టేది, మొర్రట్లు కొట్టుకొని గట్టాలు కొట్టుకొని పొళ్ళకి వెళ్ళి పట్టుకొని ఏ కోలుకి వెళ్ళిపోతారు. ఓ పోత రావడం జన్మ డప్పుడు మేళాలతోనే అమ్మలు అక్కడ వెళ్ళని దూరం చూసానా. ఇలాగ నిలబడి పడ్డు, మరి దగ్గర అయిపోతారు, ఏం చేయాలి, తొర ముప్పై మంది లేదు, ఎప్పుడే నిలబడి పడ్డు. అమ్మలు అక్కడ వచ్చిన పూజలు చేసేస్తాను, పూజలే పూజలు. అందులో కమ్ము వచ్చింది, వచ్చింది ఎంత కట్ట వాసన పూలు తీసి, ఎప్పుడైతే వాసన పూలు తీసి నా గుండెలు రాయి పడిపోయి ఇది ఎక్కడ కూర్చోద్ది. ఆ వాసన పూలు ముట్టించి ఆ పండు కూర్చింది. అట్టుపల్లి పేడకి అట్టుపల్లి పేడకి ఎప్పుడైతే కూర్చుందో అమ్మ అనుకున్నా, అమ్మ వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మ వస్తుంది, జనాలు తోసుకొని ఎవరనుకున్నావు మా ఆవిడ దగ్గరకు వచ్చింది. సైజులు అన్ని చూస్తాను, ఒళ్ళు బొగ్గులు మొక్కు ఇదే తెంచేపు చూస్తాను, పోల్చేద్దే, ఇది పోల్చేసి ఏముండని కేక్ వేస్తున్నా తొంత రేటు అని అలా గూపురి పెరుగుపట్టాను. దగ్గరకు వచ్చింది, కొల్లు ఎర్రగా చేసింది, ఒళ్ళు పొటా పొటా కొరికి కొబ్బరికాయ తీసి పటకలు కొట్టింది నా కొరి కింద. అమ్మను అక్కడ బుర్ర మీద రెండు ముర్రాటు పోస్తాను, కింద సేయి పెట్టుకుని బుర్ర మీద చల్లుకుంటాను. మా ఆవిడ కింద పెట్టి నోట్లు వేసుకుంది, నీ మీద ఒకటి కళ్ళారు చూసాను, అందరు వెళ్ళిపోయాడు, నేను రెడీ అవుతాను వెళ్ళిపోవడానికి. ఊరు ముందు మా ఇల్లులే, మూడు ఈదులు దాటి ఊరు మధ్యన ఉంది, ఒత్తులతో నెలకెళ్తున్నా ఆలోచించాను. పది మంది ఆడవాళ్ళు జట్టు మీద వస్తున్నారు, అప్పుడే వచ్చారు చెరి పనికి వెళ్ళిపోయాడు. పది మంది ఆడవాళ్ళు వచ్చి వచ్చి పూజలు చేసేసి చేసేసి అల్లం దూరం వెళ్ళి వెళ్ళి అక్కడ ఆగి ఆగి అందులో కమ్మన్నది ఏమంటావు అవునారా నిన్ను పూజలు చేశాను మారు తెలిగించలే. ఎప్పుడైతే ఆరు తనదిన మలేరియా జ్వరం వెళ్ళిపోతుంది అందులో ఇంకొక అమ్మ అన్నది ఏమండి అవునారా అందరు బిల్లలు ఎప్పుడు ముట్టిస్తారు ఆరు బిల్ల చెయ్యటి వచ్చింది వెలగానా వెలగలేదు నేను వెళ్తూ అని అందరు ఆరు బిల్లు ఎప్పుడు ముట్టిస్తాము అందరి పళ్ళు వేసారు పళ్ళు తెచ్చింది ఆ పళ్ళు వేసారు ఒకసారి ముట్టించడం అన్నది ఊరు ఆరు బిల్లలల్లో దండిసి పళ్ళు ఇంక అడుగున్నారు పోగయ్యి పోగు నా దగ్గర తెచ్చారు పోగు చూస్తారు నా డెంగ్యూ జ్వరం ఒక అమ్మ అగ్గిపూలు తీసి వెలిగింది ఇంకో అమ్మ ఇలా పట్టుకుంది. ఎప్పుడైతే అగ్గిపూలు తీసి వెలిగేస్తాడో భోగి మంటలకు వచ్చేస్తుంది మంట పళ్ళు ఇంకా సేపేట రెండు సార్లు నా దగ్గర ఆరు తిప్పింది మంట పళ్ళు ఇంకా సేయి కాలిపోతుంది కదా మూడోసారి తిప్పలే నా కాలాల మధ్య నొక్కేసి ఎప్పుడైతే కాలాల మధ్య నొక్కిందో నా బోహబలి త్రిపురారి సినిమాలు అయినా కనబడతాయి. పంతులు గారు వచ్చారు చూడారు ఎక్కడ కౌరవసం వస్తుంది అది గుర్తుడు నీకు అన్నాను మరి అట్టగారు కదా కదా అన్నావు కదా రండి మరి ఏం చెప్పడం కొంచెం ఇక్కడికి శ్రీ శ్రీ సీతారామ కళ్యాణి కదా చెప్తాం ఒకసారిగా శ్రద్ధగా చెప్పమ్మ రావణాసుడు గొప్ప దుర్మార్గుడు అదండి రావణాసుడు గొప్ప దుర్మార్గుడు అంతేకాదు తపస్సాలి కూడా అందుకే మీ ఆడ రెండు ఉంటాయి అండి నాలుగులో ఆరు కలిగి మగ మూడు ఉంటాయా మామారు ముందు నువ్వు ఎప్పుడు చూశాను ఆరు కలిగి ఎప్పుడు చూసావు ఇప్పుడే విన్నాను రావణాసుడు గొప్ప దుర్మార్గుడు కరెక్ట్ కరెక్ట్ ఎవరు కరెక్ట్ ఎంత బేగ దుర్మార్గుడు అయ్యాడు ఎంత బేగ భక్తుడు అయ్యాడు అన్ని మాటలు మీ మాటలే రావణాసు ఎంత దుర్మార్గుడు అంటే సన్మార్గుడు ఎలాగా రావణాసు ఎన్ని మనసులు గలవాడు అదేంటి మాకు ఒకటేని మనస్సు అటు రావణాసుడు కాబట్టి ఓహో మంచి చెడు రెండు మనసు తత్వాలు కలవాడు రావణాసుడి సమయం అనుకున్నావా అనుకున్నావా నవరస కళ కోవిదుడు నవరస కళ కోవిదుడు నాట్యం విసారండి నాట్యం అంటే నాలాగా నీకు వచ్చా నీకు వచ్చా నువ్వు ఒక్కదని వినా నీకు ఎంత మంది కావాలి నాకు ఇద్దరు ఒకరు లేకపోతే అవ్వదు మీ అప్ప ఉందే అప్పగా అక్క అక్కో అక్క ఊరి మీద తిరగను ఒక్కో రమణ మా అక్కని ఒకసారి పిల్ల పిల్లకుంటు రాదా నీ టాలెంట్ ఏంటి టన్నులు టన్నులు ఉంది కట్టే ఒక్క విజతో పరిగెట్టి బెదరో వేసింది మా పిలుస్తున్నాను నాకు అన్యాలు తెరు ఒక్కేను రావా గురుగురు రమణంటే అయ్యా రానవతి కదా నేత గారు పనికిరదండి బాగా ముదరద పడాల బా అంత ముదరదే ఇప్పుడు వేస్తాను శివుడు వేసేవను బెదరు యూత్ మీరు సల్లగా అయిపోకూడదు సల్లగా అయిపో నేను సల్లగా అయిపోతాను యువర్ ఎనర్జీ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అచ్చా గంగిరేద్దులాగా అయ్య గారికి దండం పెట్టు గంగిరేద్దుల బుర్ర ఉంటుంది పగిడుకుంటా వస్తావు రావా రావా చ
చని బీటోకిదమా, చని బీటోకిదమా. రాబే ముద్దులకు మావుల సమరాజుల పడకొండలోకి, రాబే ముద్దులకు మావుల సమరాజుల మ్యాండ్రోలర్ తయారండి నాకు. ఆవిడ పిల్లల్ని పిలుస్తానా అంటండి. వస్తావు రావా, రావా చెప్పండి. మనిషి పిలిస్తే రావడం ఈడుచుకొచ్చేదని మీరు ఏమనుకోవద్దు. బదరా ఈడుచుకొచ్చేదని మీరు ఏమనుకోవద్దు. ఓరనాయనా బల్లల బద్దలు కొడతాను కానీ రాకంటుంది. ఏసీ ఉందా డీజే? ఏ పాట